హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేసేది షోల్డర్ ఎక్సర్సైజ్, షోల్డర్స్ అండ్ అబ్డమన్ గురించి చెప్పిస్తాను. ఈరోజు కూడా మెడిసిన్ జింబాల్ మీదనే చెప్పిస్తాను. ఈరోజు మనకు చెప్పించేది ఆదర్శ్ అని చెప్పిస్తాను అబ్బాయి. ఫస్ట్ 2 వేరియేషన్స్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చెప్పిస్తాను, దాని తర్వాత 4 వేరియేషన్స్ షోల్డర్ ఎక్సర్సైజ్ చెప్పిస్తాను, దాని తర్వాత అప్డమన్ కోర్ చెప్పిస్తాను. ఫస్ట్ వేరియేషన్ వచ్చి మౌంటైన్ క్లైంబింగ్స్, ఇది మ్యాట్ ఎక్సర్సైజ్. సేమ్ పొజిషన్ చూసుకొని మ్యాట్లో అయితే యా తోడా ఫాస్ట్, ఈచ్ లెగ్ 15 15 డబల్ రెప్స్. बैक मुक मत करो ऐसे. हाँ यस परफेक्ट. इधर जैसे लोअर अब्डोमेन के बॉडी होल्ड जैसे कदा कोर में पड़ता है. ईच लेग 15 15 चाहता ఫస్ట్ వేరియేషన్ మౌంటైన్ క్లైంబర్స్ అయిపోయింది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హిందూ పుషప్ చేస్తున్నాం, ఇది మ్యాట్ బిన్నే ఆర్చ్ పుషప్స్ అంటారు. చూపిస్తున్నాం పొజిషన్, ఇది పర్ఫెక్ట్. ఇతర వాళ్ళు చూసుకోండి పొజిషన్, ఇది ఫుల్ బాడీ పడుతుంది, హ్యాండ్స్ షోల్డర్ అప్పర్ బ్యాక్ అండ్ కోర్ అబ్డోమెన్. ఇది 15 అన్న 10 రిప్స్ అని చేయండి, 15 to 10 రిప్స్ చేయాలి ఫస్ట్. 15 ట్రై చేయండి, లేకపోతే 10 వచ్చినా పర్లేదు. ఒకవేళ మీకు ఇది రావట్లేదు, టఫ్ ఉందంటే నీస్ కింద పెట్టి కూడా చేయొచ్చు. ఈ వీక్ అంతా మనం అడ్వాన్స్ కొంచెం హార్డ్ వర్కౌట్స్ చేస్తున్నాం చేంజ్ కోసం జిమ్ బాల్ మీద. రిలాక్స్, 2 వేరియేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు జిమ్ బాల్ మీద వచ్చేసి షోల్డర్స్ చేపిస్తాను ఎక్సర్సైజ్. చూడండి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ఓవర్ హెడ్ డంబుల్ ప్రెస్ సీటెడ్. సేమ్ బ్యాలెన్సింగ్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ చేస్తూ డంబుల్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇది ఇంపాక్ట్ వేరే ఎక్కువనే ఉంటుంది, ఇంకా బాగా పడుతుంది. నార్మల్ కన్నా ఇది ఎక్కువ అది ఉంటుంది, ఇంకా బర్న్ అవుతుంది. పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్, కిందికి వచ్చి బ్రీత్ ఇన్. ఇది షోల్డర్ డంబుల్ ప్రెస్, ఇది వచ్చేసి 15 రెప్స్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ డంబుల్ ఫ్లైస్ సీటెడ్ బాల్ మీద కూర్చొని చేస్తున్నాం. ఇది కూడా సైడ్ లేటరల్ రైజెస్. సీటెడ్ సైడ్ లేటరల్ రైజెస్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ రైజెస్ చేస్తున్నాం, బాల్ మీద కూర్చొని డబుల్ హ్యాండ్ ఫ్రంట్ రైజెస్. యా టచ్, యా పర్ఫెక్ట్. డెల్టాస్లో యాంటీరియర్ మజిల్ కోసం ఇది, యా ఫ్రంట్ రైజెస్. ఇవన్నీ మనం నిలబడి కూడా చేయొచ్చు బాల్ లేకున్నానే. బాల్ మీద స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకా రిజల్ట్ కూడా ఇంకొంచెం వేరే బాగుంటుంది. చేంజ్ ఈచ్ 15 రెప్స్ చేయాలండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి అప్లై డ్రాయింగ్ డంబుల్స్ తోటి, ఇది కూడా ఇది పోస్టల్ మజిల్ కోసం ఉంటుంది. ఇది స్టాండింగ్ చేస్తాము ఇప్పుడు. ఆ 3 వేరియేషన్స్ బాల్ మీద చేసాము, ఇది స్టాండింగ్ అప్లై డ్రాయింగ్. ఈరోజు మనం చేసేదంతా షోల్డర్ కోసం ఎక్సర్సైజ్. ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోనికి వీక్ అంతా నేను చేపిస్తాను. ఇక్కడ ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి స్టక్స్ షోల్డర్స్, డెల్టోస్ ఇది ట్రాప్స్ కోసం.
ట్రాపెజియం యా సక్స్ ఇక్కడ ట్రాప్. ఇది లాస్ట్ వేరియేషన్ షోల్డర్స్లో. ఈరోజు డే 3 వచ్చేసి ఫస్ట్ బాడీ వెయిట్ వర్కౌట్స్ చేసాం, దాని తర్వాత షోల్డర్ ఎక్సర్సైజ్ 5 వేరియేషన్ చేసాం, ఇప్పుడు నెక్స్ట్ కోర్కి 2 వేరియేషన్ చేసాం. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కోర్ కోసం చేస్తున్నాం, అప్పర్ అబ్డోమెన్ కోసం క్రంచెస్ మ్యాట్లో పడుకొని పొజిషన్ చూసుకొని ఇట్లా ఉండేసి ఇది అప్పర్ అబ్డోమెన్ కోసం. వెల్ కమింగ్ అప్ బ్రీత్ అవుట్ గోయింగ్ డౌన్ బ్రీత్ ఇన్. ఇది 15 to 20 రిప్స్ చేయండి. లెగ్ రేజెస్ మ్యాట్లో పడుకొని స్ట్రేట్ లెగ్ లెగ్ రేజెస్. వెల్ కమింగ్ అప్ బ్రీత్ అవుట్ గోయింగ్ డౌన్ బ్రీత్ ఇన్ లెగ్స్. లెగ్స్ పైకి వచ్చిన బ్రీత్ అవుట్ చేయండి, కిందికి వచ్చి బ్రీత్ ఇన్. మేక్ షూర్ దట్ లోవర్ అప్ డౌన్ ఇన్వాల్వ్ పడుతుంది, ఇంపాక్ట్ పడదు. ఇవి 20 to 15 రెప్స్. నెక్స్ట్ వెరేషన్ లాస్ట్ వెరేషన్ ప్లాంక్. ఇది ఎవ్రీడే మనం చేస్తున్నాం ఆల్టర్నేట్ డేస్. ఇది ప్లాంక్ సేమ్, మళ్ళీ హిప్ డౌన్ హిప్ నిచ్చ హెడ్ స్ట్రేట్ నిచ్చలుగా కొట్ట హిప్ డౌన్ నిచ్చ ఏ లెవెల్ హెడ్ అప్ యా. ఇది కూడా సేమ్ ప్లాంక్, 30 సెకండ్స్ చేయాలి. కోర్ టైట్ ఫోకస్ ఎవ్రీడేలు చేస్తున్నాం ప్లాంక్, మళ్ళీ కూడా చూపిస్తాను ఇవాళ కూడా. ఈరోజు మనం చేసింది డే 3 వచ్చేసి మనం 2 బాడీ వెయిట్ వర్కౌట్ చేసాం అండ్ ఒక 5 షోల్డర్ ఎక్సర్సైజ్ చేసాం అండ్ 2 కోర్ ఎక్సర్సైజ్ చేసాం, లాస్ట్ ప్లాంక్ చేసాం. ఇది డే 3. మళ్ళీ రేపు వచ్చేసి డే 4 ఆర్మ్స్ కోసం చూపిస్తాను, హ్యాండ్స్ కోసం.